हाय एवरीवन वेलकम बैक टू अभ्यास चैनल मन की इफ्लू ईएफएलयू अंटाम द इंग्लिश एंड फॉरेन लैंग्वेज यूनिवर्सिटी नुंचि उद्योग नोटिफिकेशन रावडम जरिगिंदि 10th क्लास आईटीआई डिग्री पीजी उन्न वाळ्ळंदरू अप्लाई चेसुकोवच्चु वीडियो गनुक पूर्ति चूसिनट्लयिते विवरालु तेलुसुकोवच्चु नेनु इच्चे इन्फर्मेशन मीकु नच्चिते तप्पकुंडा अभ्यास चैनल सब्सक्राइब चेसुकोंडि మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ ఇఫ్లూ యూనివర్సిటీ ది ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ ఇది హైదరాబాద్లో ఉంటుంది ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి స్క్రోల్ చేసినట్లయితే చూడండి ఒకసారి జూన్ 2023 నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది ఇక్కడ 28th మే టు 26th జూన్ 2023 నోటిఫికేషన్ రావడం జరిగింది ఇక్కడ ఇది నోటిఫికేషన్ తర్వాత ఇక్కడ దీనికి సంబంధించిన మరి క్వాలిఫికేషన్స్ అదే విధంగా అప్లికేషన్ ఫామ్ ఇక్కడ సెకండ్ లింక్ లో ఉన్నాయి ముందుగా మనం నోటిఫికేషన్ ఇక్కడ చూసినట్లయితే ఓపెన్ లింక్ అంటే క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది చూద్దాం ఒకసారి ఇది నోటిఫికేషన్ అండి డిప్యూటీ రిజిస్ట్రార్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇవన్నీ కూడా ఇక్కడ పోస్టులు ఇచ్చారు పే ఏంది లెవెల్ ఎంత తర్వాత అన్రిజర్వ్డ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఎంత ఉన్నాయనేది మొత్తం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది టోటల్ వేకెన్సీలు ఉన్నాయని చూసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది ఇందులో గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సి అని మూడు రకాల పోస్టులు అయితే ఉన్నాయి చూడండి ఒకసారి లాస్ట్ డేట్ అయితే 26 జూన్ వరకు ఇది ఆన్లైన్లో లేదు ఆఫ్లైన్లో ఉంది ఆఫ్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుందండి డైరెక్ట్గా బై హ్యాండ్ కానీ పోస్ట్ కానీ పంపించవచ్చు ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ నాన్ టీచింగ్ గ్రూప్ ఏ బి అండ్ సి పోస్ట్స్ అండ్ యూనివర్సిటీ నేను క్లిక్ చేసి ఓపెన్ లింక్ టాప్ అంటే ఓపెన్ అవుతుంది నేను క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మీరు చూడండి డీటెయిల్స్ ఆఫ్ నాన్ టీచింగ్ గ్రూప్ ఏ బి సి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ పోస్ట్స్ వాటికి క్వాలిఫికేషన్ ఏంటి ఇన్స్ట్రక్షన్స్ మొత్తం ఇచ్చారు ఓపెన్ లింక్ టాప్ అంటే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి గ్రూప్ ఏ కింద డిప్యూటీ రిజిస్టర్ వస్తుంది దీనికి పీజీ ఉండాల్సి ఉంటుంది అదేవిధంగా మీకు చూసినట్లయితే ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు 5 ఇయర్స్ ఇక్కడ ఏజ్ 50 ఇయర్స్ బిలో ఉండాలి అసిస్టెంట్ రిజిస్ట్రార్కి అయితేనేమో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి డిగ్రీ పీజీ ఉంటే సరిపోతుంది ఇక్కడ ఏజ్ వచ్చేసి బిలో 40 ఇయర్స్ ఉండాలి హిందీ ఆఫీసర్కి అయితేనేమో పీజీ ఎంఏ హిందీ కంప్లీట్ చేసి ఉండాలి వీళ్ళకు కూడా మీరు పీజీ హిందీ కంప్లీట్ ఉండాలి ఏజ్ అయితే మీకు 40 ఇయర్స్ బిలో ఉండాలి డిప్యూటీ లైబ్రేరియన్ సంబంధించి ఇక్కడ మీకు మాస్టర్స్ లైబ్రేరియన్ కంప్లీట్ అయి ఉండాల్సి ఉంటుంది 50 ఇయర్స్ బిలో ఏజ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అసిస్టెంట్ లైబ్రేరియన్ సంబంధించి మాస్టర్స్ డిగ్రీ లైబ్రేరియన్ కంప్లీట్ అయి ఉండాల్సి ఉంటుంది దాంతోపాటుగా ఇక్కడ మీకు ఏజ్ 40 ఇయర్స్ బిలో ఉండాలి పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సంబంధించి ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ ఏదైనా పర్లేదండి దాంతోపాటుగా 5 సెక్షన్స్ అడుగుతున్నారు ఏజ్ 40 ఇయర్స్ బిలో ఉండాలి ఇక గ్రూప్ బి సంబంధించినట్లయితే సెక్షన్ ఆఫీసర్ ఉన్నాయి ఇక్కడ మీకు లెవెల్ 7 కదా అండి ఇక్కడ కూడా మీకు బ్యాచిలర్ డిగ్రీ ఎనీ డిస్ప్లే అన్నారు దాంతోపాటుగా మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి 35 ఇయర్స్ బిలో ఏజ్ ఉండాలి అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి ఇక్కడ మీకు బ్యాచిలర్ డిగ్రీ ఉండాల్సి ఉంటుంది దీంట్లో కూడా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారండి పర్సనల్ అసిస్టెంట్ చూసినట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి స్టెనోగ్రఫీ అడుగుతున్నారు దీనికి ఏజ్ 35 ఇయర్స్ బిలో ఉండాలి ప్రొఫెషనల్ అసిస్టెంట్ వచ్చేసి ఇక్కడ మీకు మాస్టర్ డిగ్రీ లైబ్రేరియన్ సైన్స్ ఉండాల్సి ఉంటుంది బతికి లైబ్రరీ సైన్స్ ఉండాలి ఇక్కడ కూడా మీకు 35 ఇయర్స్ బిలో ఏజ్ ఉండాలి అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్కి అయితేనేమో బ్యాచిలర్ డిగ్రీ సివిల్ ఇంజనీరింగ్ ఉండాల్సి ఉంటుంది దీనికి కూడా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ సంబంధించి ఇక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అడగలేదు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది అంటున్నారు ఇక్కడ ఎలక్ట్రికల్ ఉండాలి బీటెక్ బిఈ సెక్యూరిటీ ఆఫీసర్ సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది ఇక ప్రైవేట్ సెక్రటరీ ప్రో ఇది బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి 3 సెక్షన్స్ అడుగుతున్నారు 35 ఇయర్స్ బిలో ఏజ్ ఉండాలి హిందీ ట్రాన్స్లేటర్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ హిందీ ఉండాలి బిలో 35 ఇయర్స్ ఏజ్ ఉండాల్సి ఉంటుంది స్టాటిస్టికల్ అసిస్టెంట్ వచ్చేసి మీకు ఇది డైరెక్ట్ అండి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు మీకు డిగ్రీలో స్టాటిస్టిక్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ ఎకనామిక్స్ కానీ ఉంటే అప్లై చేసుకోవచ్చు ఏజ్ 30 ఇయర్స్ బిలో ఉండాలి తర్వాత గ్రూప్ సి పోస్టులు అప్పర్ డివిజన్ క్లర్క్ ఇది డిగ్రీ ఉంటే సరిపోతుంది ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారండి సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ లైబ్రరీ సైన్స్ ఉండాల్సి ఉంటుంది 30 ఇయర్స్ ఏజ్ బిలో ఉండాలి ఇక ఇక్కడ చూసినట్లయితే మీకు నెక్స్ట్ లోయర్ డివిజన్ క్లర్క్ ఇక డైరెక్ట్గా మీకు డిగ్రీ ఉంటే సరిపోతుందండి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు సో 32 ఇయర్స్ బిలో ఏజ్ ఉండాల్సి ఉంటుంది హిందీ టైపిస్ట్కి వచ్చేసి డిగ్రీ ఉండాలి మీకు అందులో హిందీ టైపింగ్లో ఎన్ని డిగ్రీ సరిపోతుంది కాకపోతే హిందీ టైపింగ్ నేర్చుకొని ఉండాల్సి ఉంటుంది 32 ఇయర్స్ బిలో ఏజ్ ఉండాలి డ్రైవర్కి వచ్చేసి
ఇక్కడ షిల్లాంగ్లో మాత్రమే ఉంది, 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. తర్వాత కుక్ వచ్చేసి ఇక్కడ 10th క్లాస్ చదివి ఉండాలి, ఐటీఐ ఉండాలంటున్నారు. ఇక్కడ 30 ఇయర్స్ బిలో ఏజ్ ఉండాలి. ఇక మల్టీటాస్కింగ్ స్టాఫ్ అయితే 10th క్లాస్ కానీ ఐటీఐ కానీ పాస్ అయి ఉండాలి, 30 ఇయర్స్ బిలో ఏజ్ ఉండాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ అడ్రస్కి బై పోస్ట్ కానీ బై హ్యాండ్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. ది రిజిస్ట్రార్ ది ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ నియర్ తార్నాక హైదరాబాద్ 5,07,000 తెలంగాణ ఇండియా అడ్రస్కి మనకు జూన్ 26 లోపు పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ వచ్చేసి ఇక్కడ ఓపెన్ వాళ్ళకి 1,000 రూపీస్ ఉంది, ఓబీసీ వాళ్ళకు థర్డ్ జెండర్ వాళ్ళకి ఇక్కడ మీరు చూసినట్లయితే 300 ఉంది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్కర్షన్ ఎలాంటి ఫీ అయితే లేదండి. అయితే మీరు డైరెక్ట్గా ఇక్కడ డీడీ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఫేవర్ ఆఫ్ ది రిజిస్ట్రార్ ఈఎఫ్ఎల్ యూనివర్సిటీ హైదరాబాద్ అనే పేరు పైన తీయాల్సి ఉంటుంది. చూసుకోండి ఒకసారి, బై హ్యాండ్ కానీ డైరెక్ట్ యూనివర్సిటీకి అప్లై చేసుకోవచ్చండి. ఇది పూర్తి నోటిఫికేషన్ చదువుకోవచ్చని డౌట్స్ ఉన్నా కూడా. ఇక దీనికి సంబంధించి ఇక్కడ అప్లికేషన్ ఫామ్స్ చూడాలా, ఇది గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అది క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. ఒకటి చూద్దాం, అన్ని సేమే ఉంటాయి. ఇది ఫస్ట్ గ్రూప్ ఏకి సంబంధించిందండి, ఇది గ్రూప్ బికి సంబంధించింది, ఇది లాస్ట్ది గ్రూప్ సి సంబంధించింది. చూడండి ఒకసారి, ఈ గ్రూప్ సి సంబంధించిన దాంట్లో మీకు అన్నీ కూడా, మరి కొన్ని అయితే ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి, డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అప్పుడు డిజైన్ క్లర్క్ అదేవిధంగా మళ్ళీ టాస్కింగ్ స్టాఫ్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఫోటో మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ బై ఇక్కడ మీరు టైప్ అని చేసి బై హ్యాండ్ అని రాయొచ్చు అండి. మరి మీ ఇంట్రెస్ట్ ఫోటో ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. ఖచ్చితంగా సర్టిఫికేట్స్ అన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి పెట్టాల్సి ఉంటుందండి. చూడండి మొత్తం డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ ఎన్క్లోజరు, ఈ ఫామ్ మొత్తం కూడా ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.